జానపద పాటలకు ఈ రోజుల్లో వస్తున్న ఆదరణ అంతా ఇంత కాదు. యూట్యూబ్ ప్రపంచంలో వందల మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. అయితే ఆ పాటలను కొందరు అదే తరహాలో సినిమాలకి తీసుకురావడం కామన్. అయితే పాటలను మొదట పాడిన వారి దగ్గర నుంచి అనుమతి తీసుకొని వాడుకుంటే తప్పులేదు, కానీ అలా కాకుండా ఇష్టానుసారంగా వాడుకుంటే మోసం చేసినట్లే అవుతుంది. ప్రస్తుతం సారంగదయ పాటపై అలాంటి వివాదం మొదలైంది. 10 ఏళ్ల క్రితం ఈ పాటను ఒక టీవీ ప్రోగ్రాం ద్వారా వెలుగులోకి తెచ్చిన కోమలి అభ్యంతరం చేయడం హాట్ టాపిక్గా మారింది. శేఖర్ కమల దర్శకత్వంలో సాయి పల్లవి నాగ చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఒక విధంగా సినిమాకు వస్తున్న క్రేజ్ చూస్తుంటే ఆ విషయం చాలా ఈజీగా అర్థమవుతుంది. ముఖ్యంగా శేఖర్ కమల ఫిదా అనంతరం చాలా గ్యాప్ తీసుకొని సాయి పల్లవితో చేసిన సినిమా కాబట్టి అంచనాలు గట్టిగానే ఉన్నాయి. గత ఏడాది సమ్మర్లో రావాల్సిన ఈ సినిమా కరోనా లాక్డౌన్ వలన వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక థియేటర్స్ ఓపెన్ కావడంతో లవ్ స్టోరీ విడుదలకు సిద్ధమైంది. 16 సినిమా విడుదల కాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ సినిమాలోని సారంగధర్య పాట యూట్యూబ్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 20 మిలియన్ల వ్యూస్ అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ పాట తనదే అంటూ మీడియా ముందుకు వచ్చిన జానపద గాయని కోమలి 10 ఏళ్ల క్రితం ఒక టీవీ ప్రోగ్రాంలో పాడగా అప్పుడు రచయిత సుద్దాల అశోక్ తేజ గారు ఆ షోకు జడ్జిగా ఉన్నారని, అయితే అలాంటి గొప్ప వ్యక్తి ఈ విధంగా చేస్తారని తాను అనుకోలేదని అన్నారు. లవ్ స్టోరీ సినిమాలో సారంగధర్య పాటకు రచయితగా సుద్దాల అశోక్ తేజ పేరు వేసుకున్నారు. ఇక పవన్ సంగీతం అందించగా మంగ్లీ ఈ పాటను పాడింది. అయితే మొదట పాటను తను పాడమని శేఖర్ కమల అన్నారని చెప్పింది కోమలి. అప్పుడు తనకు ఆరోగ్యం బాగోలేక పాడలేదని, కొన్ని రోజులు సమయం ఇస్తే తప్పకుండా పాడతానని చెప్పినట్లు తెలిపింది. ఇక అప్పటికే సారంగధర్య పాట ప్రోమోతో పాటు మరికొన్ని రోజులకే ఫుల్ సాంగ్ను రిలీజ్ చేయడం బాధ కలిగించినట్లు చెప్పారు. సుద్దాల అశోక్ తేజ గారిని అడిగితే ఈ పాట జనాల్లో నుంచి వచ్చిన పాట, నువ్వు క్రియేట్ చేసింది కాదని అన్నట్లు తనతో చెప్పినట్లు కోమలి తెలిపింది. అయితే ఆ పాటను నేను మా అమ్మమ్మ నుంచి నేర్చుకుని షోలో పాడడం జనాలు అందరూ విన్నారు, ఇప్పుడు కూడా నేనే పాడాలని అనుకుంటున్నారని ఆమె తెలిపింది. ఇక ఇప్పుడు మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని లేదా పాట విషయంలో సినిమా విషయంలో నాకు పేరైనా వేయాలని కోమలి మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. ఇక ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక సినిమాను 16 విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.